అక్కడ నొక్కితే ఇక్కడ రీసౌండ్. చంద్రబాబు పవన్లకు జగన్ మార్క్ షాక్. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత హంగామా లేదు. తాను చేయదలుచుకున్న పని చేసుకుపోతున్నారు. ప్రచార ఆర్భాటాలు లేవు. కానీ రాజకీయంగా మాత్రం తన లక్ష్యమేంటో స్పష్టంగా నిర్దేశించుకున్న సీఎం జగన్ ఆ దిశగా అడుగులు మాత్రం జాగ్రత్తగా వేస్తున్నారు. తనను ఎవరైతే లెక్క చేయడం లేదో, ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వారికి తన మార్క్ దెబ్బ మాత్రం రుచి చూపిస్తున్నారు. ఇదే విషయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్తో పాటుగా సినీ ఇండస్ట్రీలోనూ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి అయిన తరువాత క్రమేణా రాష్ట్రంపైన చంద్రబాబు ముద్ర తొలగించే ప్రయత్నం చేశారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే తన లక్ష్యం కోసం తాను ఎంచుకున్న మార్గంలోనే ముందుకు నడుస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు పార్టీ నేతలు బినామీలు, కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను సొంతం చేసుకున్నారనేది తొలి నుంచి వైసీపీ ఆరోపణ. దీంతో మూడు రాజధానుల అంశం తెర మీదకు తీసుకొచ్చారు. మూడు ప్రాంతాల్లో జగన్ అంచనా వేసినట్లుగా చంద్రబాబు అమరావతికి మద్దతుగా నిలిచారు. దీంతో అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాల్లో చంద్రబాబును వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం దక్కింది. అదే సమయంలో 2019 ఎన్నికలలో పార్టీ సీట్ల కేటాయింపులో అధికారంలోకి వచ్చిన తరువాత కేబినెట్ విస్తరణ, పదవుల కేటాయింపులో ఊహించిన విధంగా సామాజిక సమీకరణాలు అమలు చేశారు. అప్పటి వరకు బీసీలంతా టీడీపీతోనే అనే నమ్మకాన్ని టీడీపీ నేతల్లోనే పోగొట్టేలా నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబుతో సఖ్యతగా ఉంటారనే పేరున్న జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజాలిద్దరిని తన వైపు తిప్పుకోగలిగారు. అటు కేంద్రంతో సంబంధాల పేరుతో బీజేపీ నేతలతోనూ సన్నిహితంగా మెలుగుతున్నారు. ఫలితంగా చంద్రబాబు కేంద్రానికి దగ్గరయ్యే అవకాశం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ వరుస నిర్ణయాలతో ఇటు టీడీపీ ఆర్థిక మూలాలు, రాజకీయ బలాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఇక రాజకీయంగా మరో ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా సమయంలో టికెట్ల ధరల పెంపు అంశం సడన్గా వివాదాస్పదమైంది. సాధారణంగా ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు తీసుకున్నా సినీ ప్రముఖులు వచ్చి మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీగా వస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు కలిసేవారు. అయితే జగన్ సీఎం అయిన తరువాత చిరంజీవి రెండుసార్లు, సినీ అంశాలపైన ఇండస్ట్రీ పెద్దలు ఒకసారి కలిశారు. సినీ పరిశ్రమలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆన్లైన్ టికెట్ విధానం అంశాన్ని ప్రభుత్వం బయటకు తీసింది. పరిశ్రమ నుంచే ఆ ప్రతిపాదన వచ్చిందనే విషయం బయటకు చెప్పలేదు. ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయంపైన రాజకీయంగా రాద్ధాంతం చేసిన తరువాత అసలు విషయం బయటపెట్టింది. సినీ ఇండస్ట్రీ నుంచే ఈ ప్రతిపాదన వచ్చిందని చెప్పింది. ఆ తరువాత సినీ పెద్దలతోనూ భేటీ అయింది. వారంతా ఆన్లైన్ టికెట్ విధానానికి ఓకే చెప్పారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తనను టార్గెట్ చేయడం కోసం సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. కానీ ప్రభుత్వం మూడు ఏంటో తెలుసుకున్న తెలుగు ఫిలిం ఛాంబర్ వెంటనే రంగంలోకి దిగింది. పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పింది. అదే సమయంలో చిరంజీవి నేరుగా పేరుని నానికి ఫోన్ చేశారు. పరోక్షంగా ఆ స్పీచ్ పైన విచారం వ్యక్తం చేశారు. చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్ నాగార్జున, బావ అల్లు అరవింద్ సైతం ఏపీ ముఖ్యమంత్రి పరిశ్రమను ఆదుకోవాలంటూ ఓపెన్గా అప్పీల్ చేశారు. ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ ఏపీ ప్రభుత్వం పైన చేసిన విమర్శలకు మద్దతు లేకుండా ఒంటరిగా చేయడంతో ప్రభుత్వ వ్యూహం సక్సెస్ అయింది. కరోనా దెబ్బతో ప్రభుత్వ మద్దతు కావాల్సిందేనని ఇండస్ట్రీ పెద్దలు ఓపెన్గానే చెబుతున్నారు. ఎప్పుడూ స్పందించని అల్లు అరవింద్ లాంటి వారు సైతం ముందుకొచ్చారు. అయినా ఇప్పటికే జగన్ ప్రభుత్వం నుంచి పరిష్కార దిశగా హామీ రాలేదు. పేరుని నాని వరుస సమావేశాల వివరాలను సీఎంకు నివేదించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ ఇద్దరూ పవన్ కుటుంబ సభ్యులే. వారిద్దరూ పవన్ వ్యాఖ్యల తరువాత ప్రభుత్వ సహాయం కోరడం ద్వారా పవన్ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఆర్థికంగా సినీ ఇండస్ట్రీలో కష్ట నష్టాలు ఎదుర్కొనే నిర్మాతలే ఇప్పుడు ఈ గ్యాప్ను భర్తీ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ను ఒంటరి చేయడం, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం తమను గుర్తించేలా చేయడంతో సీఎం జగన్ స్ట్రాటజీ వర్కౌట్ అయిందని విశ్లేషకుల అభిప్రాయం. అయితే పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం వ్యవహారంతో పొలిటికల్ సినిమా సర్కిల్స్ ఉత్కంఠగా చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చగా మారినా ఇప్పటి వరకు సీఎం జగన్ మాత్రం ఎక్కడా స్పందించలేదు. తన పని తాను చేసుకుపోతున్నారు.